వివిధ దేశాలలో శత్రువుల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి ఆర్మీ సోల్జర్స్ పొలిటీషియన్స్ అలానే ప్రముఖ వ్యక్తులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను వాడుతారు వాటిని మొట్టమొదటిసారిగా ఏ దేశం వారు కనిపెట్టారో మీకు తెలుసా ఇది మీకు తెలుసా డోరేమాన్ అనే ఫేమస్ కార్టూన్ రియల్ స్టోరీ బేస్డ్ వ్యక్తుల నుండి తీసుకున్నారని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ వీడియో ఫ్యాక్ నెంబర్ వన్ మీరు పెద్ద పెద్ద హోటల్స్లో గ్లాస్ ఎలివేటర్స్ని చూసే ఉంటారు అయితే ప్రపంచంలో మొట్టమొదటి గ్లాస్ ఎలివేటర్ ఏదో తెలుసా ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ గ్లాస్ ఎలివేటర్ కాలిఫోర్నియాలోని ఒక హోటల్లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దీన్ని ఇన్స్టాల్ చేశారు ఇది ఇప్పుడున్న ఎలివేటర్స్లా లోపల నుండి కాకుండా బిల్డింగ్ బయట నుండి ఉండేది ఫ్యాక్ నెంబర్ టూ అప్పుడే పుట్టిన పిల్లలు చాలా ఎక్కువగా ఏడుస్తారు కానీ వాళ్ళ కళ్ళ నుండి కన్నీరు మాత్రం రాదు దానికి కారణం ఏంటో మీకు తెలుసా వాళ్ళకి టియర్ డక్స్ ఉండవు అవి పుట్టిన మూడు నుంచి పన్నెండు వారాల తర్వాతే ఏర్పడతాయి ఆ తర్వాతే కన్నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఒక స్టడీ ప్రకారం మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మ్యూజిక్ని కనుక వింటూ ఉంటే మీరు చేసే పనిలో ప్రొడక్టివిటీ వేగం ఎక్కువగా పెరుగుతాయట అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడేది ఎక్కువ శాతం మందిని మోటివేట్ చేసేది వీడియో గేమింగ్ మ్యూజిక్ కట్టండి ఫ్యాక్ నెంబర్ ఫోర్ ఒక కేజీ ధాన్యం పండించడానికి దాదాపుగా ఐదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుందట ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మనుషుల బ్రెయిన్ మాత్రమే ఈ ప్రపంచంలో శ్రింక్ అయ్యే బ్రెయిన్ మరి ఏజీవి బ్రెయిన్ శ్రింక్ అవ్వదు అంటే సైజ్ కాలక్రమేణా తగ్గిపోదు కానీ మనిషి బ్రెయిన్ మాత్రం కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది చింపాంజీ బ్రెయిన్ అవి పుట్టినప్పుడు ఎంత ఉంటుందో చచ్చిపోయినప్పుడు కూడా అలానే ఉంటుంది కానీ మన బ్రెయిన్ మాత్రం తగ్గుతూ వస్తుంది ఎవరైనా నీ బ్రెయిన్ పోతుందా అంటే కోర్స్ మేబీ నాదే కాదు నీది కూడా అని చెప్పండి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ రెండు వేల పన్నెండు ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ వాళ్ళు తెలుగు భాషకి సెకండ్ బెస్ట్ స్క్రిప్ట్ అవార్డుని ఇచ్చారు ఫస్ట్ ప్లేస్ కొరియా దక్కించుకుంది ఇతర దేశాలు తెలుగుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా మనం మాత్రం మన మాతృభాష అయిన తెలుగులో మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాం ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక పోస్ట్ ఆఫీస్ పిక్చర్ లో కనిపిస్తుంది కదా మళ్ళీ పోస్ట్ ఆఫీస్ అని చెప్పాలా అని మీరు అనుకోవచ్చు కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఇది ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఇది నీళ్లపైన ఉంటుంది ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో ఈ పోస్ట్ ఆఫీస్ ఉంది ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే యూనిక్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఇది శ్రీనగర్ లోని డాల్ లేక్ లో చూడగలరు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఉద్యోగులకు శని ఆదివారాలు సెలవు ప్రకటించిన మొట్టమొదటి పారిశ్రామికవేత్త ఆండ్రీ ఫోర్ట్ ఉద్యోగులు వాళ్ళ కార్లతో ఎక్కువ సమయం గడపడానికి వీలుగా ఈ ఫెసిలిటీని తీసుకువచ్చారు అప్పటి నుండే వీకెండ్ మొదలైంది ఫ్యాక్ నెంబర్ నైన్ డోరెమాన్ కార్టూన్ షో అందరికీ తెలిసే ఉంటుంది అందులో ఉన్న నోబితా క్యారెక్టర్ మీరు చూసే ఉంటారు నోబితా క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఉండేదని మీకు తెలుసా అతనికి చిన్నప్పటి నుండి షిజోఫోనియా అనే డిజార్డర్ ఉండేది ఈ డిజార్డర్ వల్ల నోబితా తన క్లాస్మేట్స్తో అవమానించబడేవాడు సో తను లోన్లీగా ఉండడంతో తన డిజార్డర్ డోరేమాన్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసింది అది నోబితాకి మాత్రమే కనబడుతుంది మరియు నోబితా యొక్క బెస్ట్ ఫ్రెండ్లా ఉండేది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నోబితా ఆ డిసార్డర్ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఎవరైతే కార్టూన్ సిరీస్ని చేస్తారో ఆ వ్యక్తి స్టోరీ విని చాలా ఇన్స్పైర్ అయ్యి డోరేమాన్ అనే షోని స్టార్ట్ చేశారు తర్వాత ఇది వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది మీలో ఎవరైనా డోరేమాన్ కార్టూన్ ఫ్యాన్స్ ఉన్నట్టయితే మీ ఫేవరెట్ క్యారెక్టర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్యాక్ నెంబర్ టెన్ ప్రపంచంలోనే మొట్టమొదటి అనువైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను తయారు చేసింది మన ఇండియన్ ఆర్మీని లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లెవెంత్ ఫ్యాక్ట్ ఈజ్ అబౌట్ బీటీఎస్ నోవీ డేస్ ఎక్కువగా మాట బీటిఎస్ అసలు ఈ బీటీఎస్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎలా స్టార్ట్ అయ్యింది తెలుసుకుందాం గూగుల్ అమెజాన్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడో టాప్లో ఉన్నాయి అలానే బీటీఎస్ బ్యాంగ్ టెన్ బాయ్స్ మ్యూజిక్ ప్రజెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాండ్ ఇన్ ద వరల్డ్ ఈ బ్యాండ్ లీడర్ ఆర్ఎం ర్యాప్ మానిస్టర్ తన ఒరిజినల్ నేమ్ కిమ్ నామ్జోన్ ఆర్ఎంకి టూ థౌజండ్ టెన్ ముందు ఒక హిప్ హాప్ ఏజెన్సీలో ఆడిషన్స్లో జడ్జ్తో పరిచయం అయింది అతను ఆర్ఎం ర్యాపోకి బాగా ఇన్స్పైర్ అయ్యి బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ సీఓకి పరిచయం చేశాడు అతనికి కూడా ఆర్ఎం ర్యాపో చాలా బాగా నచ్చింది ఆ విధంగా రెండు వేల పదిలో బీటీఎస్ ఫామ్ అయింది ఆర్ఎం ఆ ఫస్ట్ వన్ తర్వాత ఇంకొక సిక్స్ మెంబర్స్ టోటల్ సెవెన్ మెంబర్స్ బీటీఎస్ గ్యాంగ్ ఆ టైంలో బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ చాలా లాస్ లో ఉండేది అండ్ బీటీఎస్ టీం కూడా వాళ్ళ సాంగ్స్ వినమని స్ట్రీట్స్ లో ప్యాంప్లెట్స్ పెంచేవారు అంతేకాదు వాళ్ళ లుక్స్ మీద వాళ్ళ వోకల్స్ మీద ఎంతో నెగిటివిటీ చాలా క్రిటిసిజం ఎదుర్కొన్నారు అయినా నిరుత్సాహపడకుండా రెండు వేల పదమూడులో ఫస్ట్ ఆల్బమ్ టు కూల్ ఫస్ట్ కూల్ రిలీజ్ చేశారు ఆ తర్వాత ఇంకంతా హిస్టరీనే రెండు వేల పంతొమ్మిదిలో బెస్ట్ మ్యూజిక్ బ్యాండ్ ఇన్ ద వరల్డ్ రెండు వేల ఇరవైలో ఆ గ్యాంగ్ మెంబర్ వీ మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ప్యాంప్లెట్స్ పంచే స్థాయి నుండి వరల్డ్ రికార్డ్ స్థాయికి వచ్చారు దే ఆర్ గ్రేట్ కదా ఈ వీడియోలో చెప్పిన ఫ్యాక్ట్స్ అన్ని మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకా చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ జాహింద్